नेहरू भेटी की संबंधी मरीत समाचार विजयवाड़ा प्रतिनिधि మధు లైవ్ లో అందిస్తారు. మధు చెప్పండి, ప్రస్తుతం భేటీలో ఎవరెవరు పాల్గొన్నారు, ఏ అంశాలపై చర్చించే అవకాశం ఉంది, అలాగే 12వ తేదీ కీలకంగా టీడీపీలో చేరబోతున్నట్లు కూడా సమాచారం ఉంది. మొత్తంగా దీనికి సంబంధించిన సమాచారం ఏంటి? మాజీ మంత్రి దేవేంద్ర నెహ్రూ టీడీపీ తీర్థం పుచ్చుకోబోతున్నారనేది ఖరారైంది. 2 రోజుల క్రితం ఆయన పార్టీ సన్నిహితులు అదేవిధంగా కార్యకర్తల అభిమానులతో భేటీ అయ్యారు. తాను కాంగ్రెస్ పార్టీని ఎందుకు విడాల్సి వస్తోంది, అదేవిధంగా టీడీపీలో ఎందుకు చేరబోతున్నది ఆయన చెప్పారు. దాంతో సన్నిహితులంతా కూడా మీరు ఏ నిర్ణయం తీసుకున్న దానికి కట్టుబడి ఉంటాం, మేమంటే మేము నడుస్తామని చెప్పిన నేపథ్యంలో ఆయన నిన్ననే ముఖ్యమంత్రి చంద్రబాబుని కలవాల్సి ఉంది. అయితే చంద్రబాబు నాయుడు బిజీ షెడ్యూల్ వల్ల ఆయన నిన్నటి కలయిక అనేది వాయిదా పడింది. ఈరోజు కొద్దిసేపటి క్రితమే ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసానికి చేరుకున్నారు. దేవినేని అవినాష్తో పాటుగా దేవినేని నెహ్రూ, అదేవిధంగా టీడీపీ ఏపీ అధ్యక్షుడు కళా వెంకట్రావు ప్రస్తుతం ఈ సమావేశం జరుగుతూ ఉంది. ప్రధానంగా 1983 టీడీపీ ఆవిర్భావం నుంచి కూడా చాలా కీలకంగా ఉన్న దేవినేని నెహ్రూ, ఆ తర్వాత ఎన్టీఆర్ మరణం తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో 1995లో టీడీపీని వీడి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. అప్పుడు కాంగ్రెస్లో కూడా దేవినేని నెహ్రూను చేర్చుకోవడానికి వ్యతిరేకత వచ్చినప్పటికీ కూడా మాజీ ముఖ్యమంత్రి నరేంద్రమల్లి జనార్దన్ రెడ్డి సహకారంతో ఆయన కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడం జరిగింది. దాదాపుగా అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా దాదాపు 2 దశాబ్దాల పాటు ఆయన కాంగ్రెస్ పార్టీలో వివిధ పదవులు అనుభవించారు. ప్రస్తుతం టీడీపీ ఏపీ అధ్యక్షుడు కళా వెంకట్రావు సీఎం నివాసానికి చేరుకున్నారు. ఆయన లోపలికి వెళ్తున్నారు. మరి కాసేపట్లో ఈ దేవినేని నెహ్రూ చేరికకి ఇప్పటికే కళా వెంకట్రావుతో పాటుగా బొజ్జల గోపాల కృష్ణారెడ్డి, గాలి ముద్దు కృష్ణనాయుడు వంటి నేతలు కూడా చర్చలు సంప్రదింపులు జరిపారు. దీంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా దేవినేని నెహ్రూని ఆయన కుమారుడు అవినాష్ని చేర్చుకోవడానికి అంగీకారం తెలిపిన నేపథ్యంలో ప్రస్తుతం లోపల అయితే సమావేశం జరుగుతోంది. సమావేశంలో ప్రధానంగా కృష్ణా జిల్లాలో కీలకంగా ఉన్న దేవినేని నెహ్రూ కుటుంబానికి ప్రాధాన్యత కల్పించాలి టీడీపీలో కూడా అని కోరుతున్నట్టు తెలుస్తోంది. దేవినేని నెహ్రూకు MLC సీట్ ఇవ్వడంతో పాటుగా ఆయన కుమారుడు అవినాష్కు తెలుగు యువత అధ్యక్ష పదవి, అదేవిధంగా వచ్చే ఎన్నికల్లో పెనమలూరు నుంచి MLA టికెట్ కూడా ఆశిస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే దీనికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గ్రీన్ సిగ్నల్ ఇస్తారో లేదంటే ఇంకేమైనా షరతులు పెడతారో చూడాల్సి ఉంది. అయితే మొత్తంగా నెహ్రూ చేరికకు దాదాపు రంగం సిద్ధమైన నేపథ్యంలో వచ్చే నెల సెప్టెంబర్ 9, 12, 17 3 తేదీలు అనుకున్నప్పటికీ కూడా 12వ తారీఖున చంద్రబాబు సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకునేందుకు అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఆ రోజు మంచి రోజు కాబట్టి ఆ రోజు 12వ తారీఖు చేరికకు దాదాపుగా ఏర్పాట్లు కూడా జరుగుతూ ఉన్నాయి. ప్రస్తుతం సీఎం నివాసంలో ఈ సమావేశం కొనసాగుతూ ఉంది. గోపి, థ్యాంక్ యూ మధు.